మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్ మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసి వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కింద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపబడిన దుస్తుల గిఫ్ట్ ప్యాకెట్లను స్థానిక మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముస్లింలకు పంపిణీ చేశారు. అందరు ఇక్కడే ఉండాలండి, ఇక్కడే థ్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరికి ఇస్తాము. ఇలా గతంలో గత పాలకులు ఏం చేశారు, గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతి బిడ్డ ఆలోచించవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ గతంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని ఉండే, ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని ఉన్నాయి, ఇవాళ మనం ఎన్ని ఇతర దేశాలు ఇతర కంట్రీస్లో చదువుకోవడానికి పిల్లలకు ఎంత డబ్బులు, వాక్ బోర్డు గురించి ఎంత చేస్తున్నాం, అన్నీ ఆలోచించాలి. దయచేసి మనలో చెప్పినట్టు మహబూబాబాద్లో చాలామంది ఉన్నారు. యాక్చువల్గా నాకు తెలిసే మైనార్టీ ముస్లిం సోదరులు 7,500 ఉంటారని అనుకుంటున్నా భవిష్యత్తు. నాకు డీటెయిల్ ఇవ్వండి. ఇవాళ చాలా తక్కువ మనకు వచ్చింది. పోయినసారి కూడా నేను చెప్పిన నాకు ఏం చేయాలి, ఆ మైనార్టీ ఆఫీసర్ ఎవరు ఉంటారో, రోజుకొకడు వస్తాడో ఇవ్వడో పోతున్నాడు అది నాకు తెలియదు. ఎవరు వస్తారో వాళ్ళు ఏం చేయాలి, అయ్యాక ఇంత జనాభా ఉందంటే మనం సీఎం గారికో ఎవరికో కన్సల్ట్ కమిషనర్కి రాసి మనం తీసుకుంటాం. అడగంది అవ కూడా బువ పెట్టదు. ఇప్పుడు స్టేజ్ మీద వచ్చినాక మీరు చెప్తే నేనేం చేయాలా, ఇది ముందే చెప్పాలి. నాకు చెప్తాను చెప్పారు, కానీ 30లో ఈక్వల్ ఉండరు. దయచేసి అధికారులకు గమనించాలి, మా కౌన్సిల్లో గమనించాలి, ఏ వార్డులో ఏ కౌన్సిలర్ ఏరియాలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు ఆ రేషియోను బట్టి ఇవ్వండి. దయచేసి అన్ని ఈక్వల్, 6×6 / 31 ఇస్తే ఏముంటుంది, అది కాదు. ఒక వార్డులో ఎక్కువ ఉంటారో ఒక వార్డులో తక్కువ ఉంటారో అది చూసి ఇవ్వండి. ఇంకోటి నేను మా కౌన్సిలర్లకు ఇలా ఫరీద్ భాయ్ కావచ్చు, గత రవి గారు కావచ్చు, మా మాన్య వెంకన్న కావచ్చు, మా డాక్టర్ సాబ్ కావచ్చు, రఘు కావచ్చు, కొంత ఉన్నోళ్ళు ఉన్నాం మనం ఉన్నాం. పెద్ద గొప్ప ఏంటిదంటే ముస్లిం సోదరు ఉన్నాడు లేనోనికి పెడతాడు పాపం, వాళ్ళని కాదుకుంటే ఏదో ఒక విధంగా సాయం చేయాలని చూస్తాడు. మీరందరూ కలిసి మీరు ఏం చేస్తారో మీరు ఏమి చేయమంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీరు దయచేసి ఈ 606 బట్టలు సరిపోవు. మీరు మీ వాళ్ళు ఒక 100 డ్రెస్సులు కొన్ని నష్టమే ఉన్నది, మంచిదే కదా పేదవాళ్ళకి ఆ రోజు పెడితే. మన తమ్ముడు ఒక 100 కొనిస్తాడు, మన డాక్టర్ సాబ్ కొనిస్తాడు, మా బాలు కొనిస్తాడు, మా అన్నీ ఒక తపన అది ఏం లేదు. ఎట్లా బురద చల్లాలి, ఎట్లా బట్టలు కాల్చి పైకేయాలి, ఏం భాష ఇవ్వాలా, వీళ్ళున్న నిజాం ఎవరు మనలో, ఏమా మోజాములకు వాళ్లకు డబ్బులు ఇవ్వాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా, పాపం ఏముంటుంది వాళ్ళకి బ్రతకడం ఏముండదు. ఇవాళ ఎన్ని స్కీములు ఎన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే గతంలో అప్పుడు నా మహబాద్ కైసాత ఎట్లా ఉంది, మహబాద్ ఇవాళ ఎట్లా ఉంది, రేపు ఎట్లా ఉంటుంది. ఇవాళ మెడికల్ కాలేజ్ అంటే మన పిల్లలు చదవరా, నర్సింగ్ కాలేజ్, ఇవాళ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఇవాళ గిరిజన యూనివర్సిటీ, ఇవన్నీ ఇవ్వడం వదిలిపెట్టేసి ఇలా ముస్లింల రిజర్వేషన్, గిరిజనుల రిజర్వేషన్ ఢిల్లీలో తొక్కిపెట్టారు. ఆ ఫైల్ అక్కడనే ఉంది. అవన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు, మతాలను కులాలను రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టుడు ఎందో, ఈ పొలిటికల్ ఎందో, ఈ పొలిటిక్స్ ఏం చేస్తున్నారో.